తిరుమల ఏడు కొండలకు బ్రహ్మోత్సవ శోభ వచ్చింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేసిన టీటీడీ నేడు అంకురార్పణ నిర్వహించింది. రేపు ధ్వజారోహణం, అదే రోజు శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనుండగా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు చేపట్టింది. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనుండగా విద్యుత్ వెలుగులతో తిరుమల కొండ కనువిందు చేస్తోంది. ఫలపుష్ప అలంకారాలతో ప్రత్యేక శోభను సంతరించుకోగా 4000 మంది పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్రహ్మోత్సవ వేడుక సాగనుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలతో పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనుండటంతో టీటీడీ ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీవారి తిరుమల కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా మరోవైపు వివిధ రకాల పుష్పాలు పండ్లతో ప్రత్యేక అలంకరణ ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తుండటంతో ఈవో ధర్మారెడ్డి అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. గరుడ సేవ రోజు స్వామివారిని ఎక్కువ మంది భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆలయ 4 మాడ వీధుల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ రాజేందర్ నాథ్ రెడ్డి భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. 2 రోజుల సీఎం జగన్ తిరుమల పర్యటనపై బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు డీజీపీ.